అలాగే నేహాభి కర్మణా శ్యోతి వర్తమాయిన విద్యతే తల్పం దర్పస్య తాయత మహేతో భయా అంటారు అంటే వాళ్ళంతా చావు బతుకులతో వాళ్ళకి పని లేదు వాళ్ళకి అంటే వాళ్ళకి మనం జనరల్గా ఇప్పుడు కరోనా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరికి ఏమవుతుందో అని ఒక భయం అందరిలో ఉంది కరోనా దొరత క్యాన్సర్ ఇది ఒక మానసిక క్షోభ అందరికొ భయం సో ఆ భయాలు ఏమీ లేకుండా ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు చేయడానికి పుట్టిన మహానుభావులు ఎంతో ఉన్నారు మహానుభావులు ఆ మహానుభావులకు ఆ మహానుభావుల కోపకు చెందిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఒకటవ సంవత్సరాల అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంగా మా మెంబర్ ఆఫ్ మెంబర్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తరఫున అందరికీ మిగతా డాక్టర్లకి డాక్టర్స్ నాన్ డాక్టర్సు అలాగే సిబ్బందికి అందరికీ మా యొక్క అభినందనలను తెలియజేసుకుంటున్నాం మరి ఒక ఆసుపత్రి గురించి ఈ చరిత్ర గురించి చెప్పాలంటే మరి ఇరవై ఏడు సంవత్సరాలు గడిచింది అప్పుడే అంటే ఆనాడు మరి ఒక ఈ ఆసుపత్రి శ్రీత శ్రీమతి నందమూరి బసవ తారకం మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషను అలాగే అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ వారి యొక్క సౌజన్యంతో ఆనాడు ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు పూర్తయింది మరి ఆనాడు ఆ తాతలు వాళ్ళ యొక్క సౌజన్యం ఆనాడు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆసుపత్రికి అంకురార్పణ చేయడం జరిగింది భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఆసుపత్రి ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏదైతే ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ యొక్క వైద్యాన్ని పేదలకు అందుబాటు అంటే తక్కువ ధరకి అందించాలని అనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని అలాగే ఈ మెడికల్ స్టడీసు చదువులు అలాగే దానికి సంబంధించిన మళ్ళీ ఈ యొక్క వై ముఖ్యంగా ప్రణాళికను ముందు పెట్టుకుని ఆసుపత్రిని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ యొక్క ఆసుపత్రికి ఆనాడు శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది కానీ రకరకాల రకరకాల కారణాల వల్ల రెండు రెండు వేలలో ఈ ఆసుపత్రిని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి రాష్ట్ర ప్రధానమంత్రి అయిన భారతదేశ ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారి మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది సరే అప్పటి నుంచి ధనధనాభివృద్ధి చెందుతూ ఆసుపత్రి మరి పెరుగుతున్న ఈ యొక్క రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వంద పడకలతో మొదలైంది ఆసుపత్రి మరి ఈనాడు ఒక ఐదు వందల పదిహేను పడకలకి మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాము పెంచగలిగాము వైద్య సేవలు అందించగలుగుతున్నాము అంటే మరి ఆనాడు పెరుగుతున్న ఈ యొక్క దురదృష్టవశాత్తు పెరుగుతున్న ఈ యొక్క క్యాన్సర్ రోగుల యొక్క సంఖ్య అది రకరకాల కారణాల వల్ల కావచ్చు మరి వాళ్ళ తిండి అలవాట్లు కావచ్చు లేకపోతే వాళ్ళకు ఈ వ్యాధి అంటే ఒక భయం కావచ్చు వ్యాధి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యం అని కావచ్చు లేకపోతే సిగ్గుతో కావచ్చు బియ్యంతో కావచ్చు లేకపోతే మరబెట్టిన ఆహార పదార్థాలు తిరగడం వల్ల కావచ్చు సిగరెట్ వల్ల కావచ్చు వ్యసనాల వల్ల కావచ్చు మందు వల్ల కావచ్చు ఇలా అనేక అనేక కారణాలు అలాగే వారసత్వంగా వస్తున్నారు కొన్ని క్యాన్సర్లు కూడా ఉన్నాయి వాటి వల్ల కావచ్చు మరి ఆసుపత్రి కూడా అలాగే వైద్య విషయంలో ఈ జరుగుతున్న ఎన్నో పరికరాలు ఆధునిక పరికరాలన్నింటినీ కూడా నూరి దత్తాత్రేణుడు కానీ గుర్తు చేసుకోవాలి ప్రమరికాలు ఉంటారాయినా ఆయన మాకు ఈ సైంటిఫిక్ ఆయన అడ్వైజర్ ఆయన అడ్వైజ్ మీదకు అలాగే మా మెడికల్ డైరెక్టర్ గారు మిగతా డాక్టర్లు వాళ్ళ యొక్క అడ్వైజ్ మేరకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పరికరాలను కూడా ఆధునిక పరికరాలను కూడా అప్డేట్ చేస్తూ ఆసుపత్రిని ఇలా ముందుకు తీసుకెళ్ళడం వైద్యుల రోగులకు ఈ యొక్క సేవను అందించడం జరుగుతుంది అలాగే ఎంతోమంది నాన్నగారు అనుకున్నప్పుడు ఎంతోమంది సైంటిస్టులు ఎంతోమంది దాతలు ఫిలోథ్రఫిస్టులు అలాగే ఎంతోమంది ఫిజిస్టులు వాళ్ళందరూ కూడా ఆనాడు ఇందాక చెప్పడం జరిగింది మరి ఆనాడు ఒకటి ఈ ప్రాంతం అప్పుడు అసలు ఏం లేదు ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే ఎవరికి తెలియదు మాకు తెలిసింది బంజారా హెల్స్ వరకే అంతా బండలు ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఆసుపత్రినిమిస్తుంటే చాలా మంది ముక్కుని వేలేసుకున్నారు ఇదేంటి ఇక్కడ కడుతున్నారేంటి ఆసుపత్రి అని అటువంటిప్పుడు ఎంతో ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు అందుకే ఆ పది సంవత్సరాలు కానివ్వండి రాజకీయంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడినప్పుడు మరి చొరవ తీసుకుని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ల్యాండ్ అలాగే షోరభ్జీ టాటా వాళ్ళ ట్రస్ట్ నుంచి వాళ్ళు ఏడున్నర కోట్లు ఇవ్వడం ఈ ఆసుపత్రి అలాగే వెంకటేశ్వర్లు గారు మర్చిపోకూడదు ఆనాడు ఆయన లక్ష యాభై రూపాయలు అలాగే తులసి గారు పోలవరపు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రి ఆనాడు ప్రారంభించడం ఈనాడు ఈ యొక్క స్థాయికి ఆసుపత్రి ఎదగడానికి కూడా ఎంతోమంది దాతలు ఉన్నారు వాళ్ళందరికీ సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటాను అలాగే అప్పుడిప్పుడు యాక్సిలేటర్స్ ఉన్న ఆసుపత్రి ఏకైక ఆసుపత్రి మన బసోతార ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అలాగే టీఎక్స్ అంటే రేడియో సర్జరీ ర్యాపిడ్ ఆర్క్ అంటే ప్రిసైజ్ టు ప్రొవైడ్ ప్రిసైజ్ ట్రీట్మెంట్ విత్ మిలిమీటర్ అక్యురెసీ అలాగే పెట్ స్కాన్ ఏంటి లేకపోతే మిగతా అన్ని ఇంట్రా ఆపరేటివ్ రేడియేషన్ థెరపీ యూనిట్ అయితేనేమి లేకపోతే మిగతా ఎక్విప్మెంట్లు చాలా అప్పుడు అసలు ఎవరు ఊహించిన విధంగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా